السلام علیکم ورحمت اللہ وبرکاتہ ناظرین میں آپ کا میزبان حافظ محمد فصیح الدین مدک اور آپ دیکھ رہے ہیں مدک فاش نیوز آئیے ڈالتے ہیں آج کی اہم خبر پر ایک نظر ضلع مدک اور تلنگانہ ریاست کی دوسری مشہور ایڑوپائل مندر کے جویلری معاملے میں ایک ہی پارٹی کے لیڈران ایک دوسرے پر الزامات عائد کرتے ہوئے چیلنج کیے تھے کہ وہ مندر پہنچ کر قسم کھاتے ہوئے بتلائیں گے جس پر آج سب سے پہلے مسٹر دیویندر ریڈی جن پر الزامات تھے پہنچ کر انہوں نے قسم کھائی بعد ازا الزام عائد کرنے والے بی آر ایس پارٹی کے ہی لیڈران نے مندر پہنچ کر قسم کھاتے ہوئے میڈیا کے نمائندوں سے بات کی اس موقع پر مسٹر جیون راؤ مسٹر راجی ریڈی اور دیگر بی آر ایس پارٹی لیڈران نے میڈیا کے نمائندوں سے بات کرتے ہوئے کہا کہ مسٹر دیویندر ریڈی پر ایڑوپائل جویلری معاملے کے علاوہ دیگر کئی ایک الزامات عائد ہیں تو پھر انہوں نے صرف ایڑوپائل کے معاملے میں ہی قسم کھائی ہے جبکہ دوسرے الزامات پر قسم کیوں نہیں کھائی ہے یہ ہمارا سوال ہے انہوں نے کہا کہ جس وقت سال 2014 میں ملے پدما دیویندر ریڈی انتخابی میدان میں تھی تو اس وقت اگر ان پر کسی بھی طرح کے الزامات کسی کی بھی جانب سے لگائے گئے تھے تو ہم ہی لوگ تھے جنہوں نے ان پر لگ رہے الزامات کا ڈٹ کر جواب دیا تھا تو پھر کیا وجہ ہے کہ آپ ہم انہی پدما دیویندر ریڈی پر لگ رہے الزامات کو لے کر یہاں مندر کے پاس موجود ہیں انہوں نے مزید کہا کہ جو کچھ الزامات ہماری جانب سے ان پر لگائے گئے تھے انہوں نے ان سب کو لے کر قسم نہیں کھائی ہے بلکہ بعض معاملات میں ہی انہوں نے قسم کھائی ہے اور اس معاملے کو عوام خوب اچھی طریقے سے دیکھ رہی ہے علاوہ ازیں انہوں نے اس موقع پر کئی ایک باتیں میڈیا کے نمائندوں سے بات کرتے ہوئے بتلائی ہیں آئیے اس سلسلے میں ایک تفصیلی రిపోర్ట్ ఆప్ హజరాత్ కి పేష్ చేద్దాం మరి ప్రమాణంలో చాలా తేడాలు కనబడ్డాయి మాకు కూడా నేను చాలా స్పష్టంగా ఐదారు రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ ఆరోపణలను ఖండించాల్సిందిగా ఈ ఆరోపణలు నిజం లేదని చెప్పేసి నేను అవినీతి ఎక్కడ కూడా పాల్పడలేదని చెప్పేసి ప్రమాణం దినమని చెప్తే మరి ముందటికి మొన్న జరిగినటువంటి బంగారం యొక్క ఈవో గారి ఇంట్లో ఎపిసోడ్ మాత్రమే నేను ప్రమాణం తింటున్నానని చెప్పి ప్రమాణం తినిపోవడం వెనుక ప్రజల మొత్తానికి అర్థమైపోయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి రెండు విషయాలు ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాం మరి దేవేందర్ రెడ్డి గారు అవినీతి నుండి 2.5 కోట్లు అవినీతి జరిగినట్టు ఏదైతే నివేదిక ఉందో కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ సెక్షన్ 51 ప్రకారము 2.26 కోట్ల కట్టాల్సిందిగా దాని బాధ్యులు దేవేందర్ రెడ్డి గారు అని చెప్పేసి ఇచ్చిన నివేదిక ప్రకారము వారిని జిల్లా కలెక్టర్ గారు సొసైటీ చైర్మన్గా సస్పెండ్ చేసినప్పుడు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఆశ్రయించి ఆ సస్పెన్షన్ మీద స్టే మాత్రమే తెచ్చుకుని తప్పించి ఆ 2.26 కోట్ల అవినీతి జరగలేదని చెప్పేసి ఎక్కడ కూడా ఉన్నత న్యాయస్థానం తీర్పునివ్వలేదు మరి ఇంకొక విషయం మరి డైరీ పేరు మీద ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర 2014 తర్వాత అధికారం వచ్చిందే తడువుగా 2014 తర్వాత ప్రతి కార్యకర్త దగ్గర 1 లక్ష రూపాయలు వసూలు చేసి మెదక్ డైరీ ఫామ్ పేరు మీద డైరీ నిర్మిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఆ 1 లక్ష రూపాయలు వసూలు చేసినటువంటి ఆ నిధి 1 కోటి రూపాయల నిధి ఎటువైందని చెప్పి అమ్మవారి సాక్షిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మెదక్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులలో ఎక్కడ కూడా తాను 1 రూపాయి కలెక్టర్ల పక్కన రివ్యూ మీటింగ్లలో కూర్చుంటావు ఏ హోదా ఉందని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు వారిని పక్క ఒక బంగారాన్ని మాత్రమే ముందు పెట్టి అందులో ప్రమేయం లేదని చెప్పడము మరి తప్పించుకొని ధోరణి కాదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు మెదక్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు దక్కాల్సినటువంటి పదవులను 2014 నుంచి మార్కెట్లో అమ్మకానికి పెట్టినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నారంటే దేవేంద్ర రెడ్డి గారు మాత్రమే మరి అదొక్కటే కాదు అనేక రకమైనటువంటి పదవులు అమ్ముకొని పదవులను అమ్ముకొని సొంత ధనార్జన ధ్యేయంగా బతికినటువంటి దేవేంద్ర రెడ్డి గారు మరి నిన్న మేము మీడియా సమావేశం పెట్టిన తర్వాత కొంతమంది మిత్రులు మాతో పాటు పనిచేసిన పాపం వాళ్లకు పదవి ఆకాంక్షతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నిన్న మాట్లాడినందరూ కూడా నేను అమ్మవారి సాక్షిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను 2014 కంటే ముందు గౌరవనీయులు పద్మక్క గారి మీద ఒక మాట అన్నగాను కూడా విరుచుకుపడి మరి ముందు వరుసలో నిలబడి పద్మక్కను కాపాడుకోవడంలో మేము ముందున్నాం మరి నిన్న మరి అక్కడ ముందున్నటువంటి వ్యక్తుల మీద ఇక్కడ ఎందుకు నిలబడాల్సి వచ్చిందో మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి రేపటి రోజు కూడా నిన్న మాట్లాడిన మా మీద ఎవరైతే మాట్లాడిన వ్యక్తులు కూడా భవిష్యత్తులో సమయం ఎక్కువ దూరం ఉండదు భవిష్యత్తులో వారు కూడా ఇటువైపు నిలబడి మాట్లాడే పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి గౌరవనీయులు పద్మక్క గారి పేరుని ఇక్కడ చేయి మీద పచ్చబొట్టుగా ఓడిపించుకున్నారు మరి నిజంగా నేను వారికి వెన్నుపోటే ఓడిచుంటే ద్రోహమే చేసి ఉంటే అమ్మవారు నన్ను చూసుకుంటారు నిజంగా కార్యకర్తలని ద్రోహం చేసి మోసం చేసి ఉంటే ఆ తీర్పు కూడా అమ్మవారు ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తల మీద ముఖ్యంగా పక్కకున్నటువంటి నా అన్న గంగ నరేందర్ గారి మీద కాజాపూర్ బుజ్జమ్మను పిఎస్సిఎస్ఏ మడూర్ పిఎస్సిఎస్ఏ చైర్మన్ చేసే విషయంలో తన దేవేంద్ర రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా చైర్మన్ చేశారన్న అక్కసుతో 20 మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించినటువంటి ఘనత గౌరవనీయులు దేవేంద్ర రెడ్డి గారికి దక్కింది మరి అదేవిధంగా గణపూర్ మండలంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యకర్తలు స్థానిక
మహిళా నాయకురాలికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వారి యొక్క అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక మరియు సోషల్ మీడియాలో ఎవరైతే నిన్న మొన్న అలచల్ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినటువంటి ఘనత ఎవరైతే ఉన్నారో దేవేంద్ర రెడ్డి గారు, మరి రామాయంపేట పోలీస్ స్టేషన్ లో కూడా మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు, మరి మాకు పదవులను అనుభవించే యోగ్యత లేదని ప్రశ్నించిన వారందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసినటువంటి గనుడు గౌరవనీయులు పెద్దలు దేవేంద్ర రెడ్డి గారు. అయ్యా, మీరు అవినీతి చేయలేదని చెప్పేసి మీరు ఈ రోజు ఏదైతే అమ్మవారి దగ్గరకు వచ్చిర్రో, సాక్షాత్ అమ్మవారే తీర్పునివ్వబోతా ఉన్నారు, మీ పతనం ప్రారంభమైంది, మిమ్మల్ని అంతిమంగా ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు తీర్పునివ్వబోతా ఉన్నారు, మరి ప్రజాక్షేత్రంలో మీరు ఇంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎందుకు పొందిర్రో, మరి దుర్గమ్మని మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ రప్పించింది, ప్రమాణం తినిపించింది భావిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మరి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, మీ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మేము గతంలోనే మీటింగ్ పెట్టాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, వనదుర్గమాత అమ్మవారి సాక్షిగా మరి పాదాలకు నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి తెలంగాణను ఏర్పాటు చేయడంలో మీ పాత్ర కీలకమైంది, మరి మీ నాయకత్వంలో మేము నడిచినాం, గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం నడిచింది కాబట్టి మెదక్ యొక్క అభ్యర్థిత్వాన్ని మారుస్తారని, ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అభ్యర్థిత్వాన్ని మార్చగలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నాడు శంకరంపేటలో తెలంగాణ ఉద్యమం గురించి మరి ఇదే అమ్మవారి దగ్గరికి పాదయాత్ర చేసిన సందర్భం అందరికి తెలిసిందే. ఇదే యువకులతోని నాతోటి నడిచిన మిత్రులందరూ కూడా ఈరోజు అన్యాయం మీద ఇది మహా ఏదైతే కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి యుద్ధం ఎట్లా జరిగిందో ఈరోజు మరీ అధర్మాని గురించి నాతోటి వచ్చిన మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ ముందుగా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక ఈరోజు మరి నిజంగా ఆయన అధర్మం చేయనట్టయితే అమ్మవారు నిజంగా ఆమెను పిలిపించుకొని మరి స్నానం చేయించి నిండు బట్టలతో వచ్చే సందర్భం ఏర్పడలేదు. ఎందుకంటే ఆయన భయం ఉంది కాబట్టి ఈరోజు వచ్చిండు. మరి నిజంగా ఆ రోజు కురుక్షేత్రంలో మరి కౌరవులు 100 మంది అయితే పాండవులు 5 గురే అయ్యి ఈరోజు మేమున్న 5 మంది మీద ఇంతమంది సైనికులను ఈరోజు కృష్ణాష్టమి రోజు మరి దేవుడే పంపించినట్టు మా అందరి మా ఎంట మిత్రులందరికీ కూడా నా యొక్క వాదాభివందనం. ముఖ్యంగా నిజంగా కరోనాలో నా వ్యక్తిగతంగా ఈరోజు దేవేంద్ర రెడ్డికి ఆరోపణ చేసిండు. నిజంగా ఆ రోజు నేను ఛాలెంజ్ చెప్తున్నా, ఉద్యమంలో నీకు నేను ఎంత చేసింది తెలియదా? నిజంగా నీ ఆత్మాభిమ నీ చేతి మీద గుండె మీద చేసుకొని ఇదే అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ రోజు నీకు సాక్షాత్తు నాకు 1 లక్ష రూపాయలు నువ్వు చేసి ఉండొచ్చు, కానీ ఉద్యమంలో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు నేనేం చేసినా ఇదే మళ్ళొకసారి కూడా నువ్వు ప్రమాణం చేస్తావా అని సభాముఖంగా ఈ మీడియా పరంగా మీడియా మిత్రులు సూటిగా నేను అడుగుతున్నా. నిజంగా నువ్వు అవినీతి పాల్పడకుంటే మరి మేము అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? మేము ఈవోను అడ్డం పెట్టుకొని నువ్వు నిజంగా ఏమన్నీ సీఎం దగ్గరికి వెళ్ళింది నిజం కాదా? ఇక్కడనే ఉంచి ఈవో గారిని వెళ్ళింది నిజం కాదా? ఆ విషయం మీద ప్రస్తావన చేయలేదు, 2 కిలోల బంగారం గురించి ప్రస్తావన చేసినావు. మేము అడిగింది అది నీ దండుపాలెం నువ్వు ఒక గ్యాంగ్ పెట్టుకొని అక్రమంగా సంపాదిస్తుంది నిజం కాదా? నీవు బినామీల పేరు మీద నీ ఆస్తులు సంపాదించుకుంటూ నిజం కాదా? దీని మీద నువ్వు నివేదిక అయ్యమని చెప్పి ఇక్కడ అమ్మవారి మీద ప్రమాణం చేయాల సందర్భం ఏర్పడింది. దయచేసి మిత్రులకు మా మీడియా మిత్రులకు మరి పత్రికా విలేకరులకు అందరికి చెప్తున్నా, ఈరోజు 2 ఎకరాలు ఉన్న దేవేందర్ రెడ్డి గారు 1000 ఎకరాలు ఎట్లా సంపాదించారని నేను అడుగుతున్నా ఉన్నా. దాని విషయంలో నువ్వు నివేదిక అయ్యు, నిజంగా నీకు శుద్ధిగా సంపాదించినట్టయితే నిజంగా మళ్ళొకసారి కూడా నువ్వు అమ్మవారి మీద నిజంగా ఇది అక్రమంగా సంపాదించలేదని ప్రమాణం చేయాలని ఈ ప్రశ్నలో సూటిగా నేను మీకు విన్నవిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ నామినేషన్ వేస్తాం, నేను ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేస్తామని వనదుర్గ మీద పొట్టు పెట్టుకొని చెప్తున్నాం. మరి మీడియా ద్వారా మీద అంతా మేము వినవించుకుంటాం, ఎందుకంటే నాకు గొంతు కొంచెం ఓడిపోయింది. దయచేసి దానికి కట్టుబడి పశుపతలతో రక్షణం దానం చేసినాం, తప్పకుండా నిన్న కూడా ఆధారాలు ఇచ్చాం, ఇవాళ కూడా ఆధారాలు ఇస్తున్నాం. మీరు ఏదైతే 1-2 కిలోల బంగారం నాకు సంబంధం లేదని పోయారు, అన్ని విషయాలు మాట్లాడలే, నేను ప్రెస్ మిత్రులకు చెప్పినాం, డాక్యుమెంట్ ఇచ్చాం, మీ అనుచరులు కబ్జాలు పెడుతున్నారు అన్నా అని చెప్పినాం. గతంలో కూడా ఎన్నోసార్లు మీ దృష్టికి తెచ్చినాం, మరి పేద ప్రజలకు అన్యాయం అవుతుంది, మరి వ్యాపారవేత్తలకు అన్యాయం అవుతుంది, మీ కొంతమంది నీ పక్కకున్న వాళ్ళు కబ్జాలు పెడుతున్నారు అని చెప్పినాం. మీ సంగతి మాకు తెలియదని ఎంతో చులకగా మాట్లాడినాం. మరి మేము గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు సూచన పేరుకు మేమంతా కూడా మరి బీఆర్ఎస్ ఏం చెప్పినా మేము పాటిస్తాం కదా, కానీ మరి ఇక్కడ దేవన్న చేస్తున్న మా మీద 22 కేసులు పెట్టించింది అరాచకాలు, నా మీద ఒక సర్పంచిని 22 కేసులు పెట్టించింది. మరి ఏం దొంగతనం చేసిన, ఏం దోపిడీ చేసిన నిరూపించాలి. మీ మీద ఎన్నో ఆరోపణలు చేసినాం నిన్ననే, ఎన్ని చేసామంటే మరి ఇక్కడ సంవత్సరానికి 9 కోట్ల రూపాయలు దుర్గామాతకు ఇన్కమ్ వస్తుందని మీరే చెప్పారు. ఆ 9 కోట్ల
చెప్తానే ఏమి అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఇక్కడనే జాతర అవుతుంటే 15 రోజులు తిష్టా వేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మరి పార్కింగ్ పైసలు ఎక్కడ పెడుతున్నారు? మరి ఇక్కడనే 9 షటర్లు కట్టారు. ఒక్కొక్క షటర్ కు 4 లక్షల రూపాయలు వసూలు చేసారు. నా రసీదు లేదు, నా మసీదు లేదు, రెండు లేవు. మరి అదే కాకుండా కోనపురం సొసైటీ గురించి తీసుకున్నట్టు మరి 51 జీవో ప్రకారము మీ సొసైటీ జీవో ప్రకారమే నీ మీద 2 కోట్ల 28 లక్షల రూపాయలు కుంభకోణం జరిగింది అని అధికారి ఇచ్చారు. ఇదే కూడా ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టినాం. మరి 51 జీవో ప్రకారము మీ గ్రామంలో సంఘ సభ్యులు 500 మంది కూర్చొని నిన్ను డిస్క్వాలిఫై డైరెక్టర్ గా చేసారు. చరిత్రలో ఎవరు చేయలే. నీ సొంత ఊళ్ళో 500 మంది సంఘ సభ్యులు కూర్చొని నిన్ను డిస్క్వాలిఫై చేసి నీ పదవిని తీసేసి మరి అక్కడ ఉన్న వైస్ చైర్మన్ గారికి చైర్మన్ బాధ్యత తప్పారు. మీరు పోయారు అరెస్ట్ కాకుండా హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకోరు తప్ప మేము అందుకని మంచి పత్తిత్తులాగా వచ్చామా లేకుంటే చెప్పుకుంటున్నా కదా నేను పత్తిత్తునే అని. నువ్వు పత్తిత్తువ ఈ జరూరు బాబు రాజశేఖర్ జీవన్ జాగ్రత్త గట్టి గట్టి కోరుకొని చాలా అవినీతి సామ్రాజ్ దేవేంద్ర రెడ్డి.
ترجمة